కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేస్తూనే ఉందన్నారు ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. 132,000 ఉద్యోగాలు ఇచ్చామనడం సిగ్గుచేటన్నారు. ఇదే విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను కలిశామని చెప్పారు. 132,000 ఉద్యోగాలు భర్తీ కాలేదని నిరూపిస్తే కేటీఆర్ తన పదవికి రాజీనామా చేస్తాడని ప్రశ్నించారు. ఇచ్చినామని చెప్పి మీరు చెప్పినారు కదా, ఈ 132,000 ఉద్యోగాలలో ఏ ఎంప్లాయీకి ఇచ్చినో, ఏ ఊర్లో, ఏం కథ, ఏ నిరుద్యోగి దీని ద్వారా లబ్ధి పొందిను, మొత్తం వివరాలు ఇవ్వమని అడిగినా 12-14 తారీఖు లోపల నాకు వివరాలు అందించమని చెప్పినా. ఎందుకంటే ఆలోపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నీది డ్రామానా మాది డ్రామానా నేను బయట పెడతా. వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా, మరి మీ చేతులు ఉన్నటువంటి మీ దగ్గర లెక్కలు సరిగ్గా ఉన్నాయంటే వెంటనే అందించుని వెంటనే మేము ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు డ్రామారావు డ్రామా ఏంది, ఈ కథ ఏంది అనేది మొత్తం తెలుస్తుంది. మొత్తానికి మనం అనుకున్నట్టే చీఫ్ సెక్రటరీ గారి దగ్గర రావడం జరిగింది. చూద్దాం ఏం జరుగుతుందో సమాధానం.